గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని వీఆర్ఏల సంఘం నాయకుడు నాగరాజు శోభ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేష్, హలో కల్పన, హరీష్, వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు నిరవధిక సమ్మె 41 రోజు చేయడం జరుగుతుంది కాబట్టి మాకు అసెంబ్లీలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. ఒకటి, వారసత్వ ఉద్యోగ 55-57 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు, కుటుంబ వాళ్లకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాము. వెంటనే పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వగలరని కోరుతున్నాము. మా జేఏసీ తరఫున ఏదైనా తప్పుంటే మమ్మల్ని క్షమించగలరని కోరుతున్నాము.